మనం ప్రార్థన చేద్దాం. దేవా యేసయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మా దృష్టిలోకి వచ్చినప్పుడు అయ్యో పాపం అని ఒక నిటూర్పు విడిచి వదిలిపెట్టడమేనా మేము చేయగలిగింది, ఇంకేం చేయలేమా అని మేము యోచిస్తే దేనైనా చేసి దీనులకు సహాయం చేయగల నీవు మాకు సంపన్నుడు ఉన్నావు, బలవంతుడు ఉన్నావు, స్వస్థపరిచే దేవుడు ఉన్నావు. నానా విధమైన వ్యాధుల చేత అల్లాడిపోతున్నటువంటి బిడ్డలు, రకరకాల క్యాన్సర్ జబ్బులతో ఒక రకమని చెప్పలేము ఎన్నో రకాలు రకరకాల క్యాన్సర్స్తో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ఇక ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక ఉన్నాయన్నీ అమ్ముకొని సొంత వాళ్ళు కళ్ళ ముందే మరణానికి సమీపం అవుతుంటే విలవిలలాడిపోతున్న కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి ప్రభు. ఒక క్యాన్సర్ అనేముంది, హెచ్ఐవి అనేముంది, బ్రెయిన్ సమస్యలు అనేముంది, లివర్ సమస్యలు అనేముంది, గుండె జబ్బులు అనేముంది, షుగర్ సమస్యలు అనేముంది, రకరకాల బలహీనతలతో నానా విధాలుగా యాతన పడుతున్న ప్రజలు ఎంతోమంది హాస్పిటల్స్లోనూ ఇళ్ళ దగ్గర మూలుగుతూ ఉన్నారు ప్రభా. ప్రభా, నా ప్రజల కొరకునైనా దీనంగా ప్రార్థన చేయటం, కన్నీళ్లతో నీ వైపు చూడటం తప్ప నేనేం చేయగలను ప్రభు? మా ప్రార్థన విని ఎంతోమంది నువ్వు బాగు చేశావు కదా. మా అందరి విజ్ఞాపన ఆలకించి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేశావని అనేకులు సాక్ష్యమిస్తున్నారు కదా. అదే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎంతోమంది ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పారు, చెప్తున్నారు ఫోన్ల ద్వారా. ఎంతోమంది ఫలానా రోజు ప్రార్థనలో ఏకీభవించాను, ఇలా నా రిపోర్టు మారిపోయింది, ఇప్పుడు నేను హెల్దీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇవి సత్యమే కదా ప్రభు. వారి పక్షంగా మేము కార్చిన కన్నీరు, చేసిన విజ్ఞాపన నీవు ఆలకించి వారిని ముట్టినప్పుడు జరిగిన కార్యమే ఇది. ఏసయ్యా, నీ తనువులోని ప్రతి అణువులోనూ స్వస్థపరిచే శక్తి ఉంది ప్రభు. దేవా, నీ దేహములో, నీ మహిమ దేహములో దేవా, నీ మధురమైన స్పర్శలో గొప్ప స్వస్థత ఉంది ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో మేము ధ్యానించినప్పుడు మత్తయి, మార్కు, లూక, యోహాను, అపోస్తల కార్యాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథంలో రెండింటిలో కూడా మేము చూసినప్పుడు నాయన నీ వాక్కుతో స్వస్థత కలిగింది, నీవు స్పర్శించినప్పుడు స్వస్థతలు కలిగాయి, నీ కేకతో మృతులు సజీవులయ్యారు దేవా, నీ ఆజ్ఞతో ఎండిన ఎముకలు సజీవ సైన్యమై నిలిచాయి దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు, ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, తర్వాత ఏకీభవించబోతున్న వాళ్ళు, ఎవరు ఎన్ని రకాల బలహీనతలతో ఉన్నారో నీ వెలుగుదు కదా తండ్రి. వారి దీనస్థితిని చూసి మరణ పడకల్లో మంచాల మీద నగ్గుతున్న వాళ్ళని చూసినప్పుడు మేమేం చేయగలము అంటే మాకు నువ్వే గుర్తొచ్చావు ప్రభు. మేము వారికి ఏమీ చేయలేకపోయినా వారికి ఏదైనా చేయగల నిన్ను ఆశ్రయించి వారి పక్షాన నీకు రిక్వెస్ట్ చేస్తే, నువ్వు కనికరించి వారిని ముడితే వారు బాగుపడతారు, వారి కన్నీళ్లు ఆనంద భాష్పాలుగా మారిపోతాయి కదా ప్రభు. అందుకే వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాను. దయచేసి జబ్బులతో అల్లాడిపోతున్న వారిని స్వస్థపరచవా. ఎన్ని రకాల వ్యాధులతో ఎన్ని రకాల మంది ప్రజలు అల్లాడిపోతున్నారో నా ప్రభు, దయచేసి కరుణించవా, వారిని సంధించవా, స్వస్థపరచవా. ఈ ప్రార్థనలో వారు ఏకీభవిస్తుండగానే, ఏసునామలు వారు తాకబడి వారి శరీరంలో పెనుమార్పు సంభవించి నజరేయుడగు యేసునామములో వారిని ఆవరించిన తెగులు, బలహీనత, మరణకరమైన శ్రమలు యేసునామములో వారిని విడిచిపోవునుగా. నిశ్శక్తి చేస్తున్నందుకు వందనాలు, వందనాలు, వందనాలు. నేను యోగ్యుండని, నీతిమంతుండని, పరిశుద్ధుండని, నా నీతిని, పరిశుద్ధతను ఆధారం చేసుకుని నీ ముందు మోకాళ్ళేయలేదు ప్రభు. నీ కృపను, నా అతిక్రమముల కొరకై నీవు చిల్లిన రక్తమును ఆధారము చేసుకుని నీ నీతిని, నీ పరిశుద్ధతను ఆధారం చేసుకుని సాగిలపడ్డాను. అవును ప్రభు, బిడ్డలు ఎందుకు కనికరం చూపు, బిడ్డలు ఎందుకు కనికరం చూపు, ఆ రోగముల నుంచి విడిపించు ప్రభు. గర్భసంచి క్యాన్సర్స్తో కొంతమంది ఓ చెప్పుకోలేని ఆ బాధలతో కొంతమంది ఆడవాళ్ళైతే చెప్పసక్కని అని వేదనలు ప్రభు. పురుషులు, స్త్రీలు నానా విధాలుగా నలిగిపోతా ఉన్నారు ప్రభు. చెప్పుకోగలిగిన కొన్ని చెప్పలేని రోగాలు కొన్ని దేవా, ప్లీజ్ 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 అని స్వస్థపరచు దేవా, స్వస్థపరచు. మానసిక వేదనలతో కొంతమంది, మానసిక రుగ్మతలతో కొంతమంది
దేవా ప్లీజ్ స్వస్థపరచు దేవా, స్వస్థపరచు. ఫ్యామిలీలో ఒక్క వ్యక్తి రోగానికి గురైతే కుటుంబం అంతా కలతే కదా ప్రభువా, ఈ కుటుంబంలో ఎవరు ప్రశాంతంగా ఉండలేరు కదా. అందరూ ఆరోగ్యంగా హుషారుగా ఉంటేనే కుటుంబం అంతా కళకళలాడుతుంది. కుటుంబంలో ఒక్క వ్యక్తి రోగి అయి ఉంటే కుటుంబం అంతటికీ కలతే కదా ప్రభు. నీ పిల్లలు సంతోషించినట్లు నీ గొప్ప కార్యాలను పొగిడి పొగిడి కీర్తించి స్తుతించి నీకు సాక్ష్యం ఇచ్చినట్లు, నిన్ను గురించి లోకానికి సాక్ష్యం ఇచ్చినట్లు, నా దేవుడు ఆత్మకు మాత్రమే రక్షకుడు కాదు దేహమును కూడా బాగు చేయటకు శక్తివంతుడు, ఆత్మీయ భౌతిక అక్కరలు తీర్చగల సమర్థుడు, యేసు నామములో స్వస్థత ఉంది శక్తి ఉందని లోకం ఎరుగునట్లుగా మీ పిల్లలు సాక్ష్యం ఇచ్చినట్లు గొప్ప స్వస్థత కార్యాలు జరిగించుకోవడం ఎప్పటికీ ఎన్నో జరిగించే సాక్ష్యాలు ఇప్పించావు ఇప్పిస్తున్నావుగా. ఇంకా అనేక మందిని గుర్తు తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్కరూ తాకబడుదురుగాక. ఆమేన్. వారి కుటుంబ సభ్యులు ఒకవేళ బలహీనలై ఉంటే వారు యేసు నామంలో స్వస్థత పొంది లేచుదురుగాక. ఆమేన్. పుట్టుకలోనే వికలాంగులుగా పుట్టిన వాళ్ళు, యాక్సిడెంట్స్ ద్వారా అవయవాలు కోల్పోయిన వాళ్ళు, వారి జీవితాలని వెరుగుతూ వారికి ఏది న్యాయమో ఏది చేయుట యుక్తమో నువ్వు జరిగించు ప్రభు. జరిగించు. వారిని కూడా స్వస్థపరచు ప్రభు. స్వస్థపరచు. వారు ఊహించని అద్భుతములు వారి జీవితంలో చెయ్యి ప్రభు. కనికరించు. మా అందరి ప్రార్థన సంఘంగా మేమందరము కలిసి ఏకీభవిస్తూ చేస్తున్న ప్రార్థన ఆలకించు ప్రభు. ఆలకించు. వారిని స్వస్థపరచు, వారిని బాగు చేయి. ఈ బిడ్డలతో పాటు అప్పుల ఊబిలో కూరుకుపోయి వడ్డీలు గొడ్డీలు కట్టలేక దూషణలు పొందుతూ కష్టపడి చేసిందంతా తీసుకొచ్చి అప్పుల వల్ల కట్టుకుంటూ కూడా ఒక పక్క తిట్లు తింటూ అవమానాలు పొందుతూ బెదిరింపులు పొందుతూ కడుపు నిండా అన్నం తినలేక కంటి నిండా నిద్రపోలేక ఆదరించే దిక్కు లేక ధైర్యం చెప్పే అవకాశం లేక హెల్ప్ చేసే మార్గం లేక ఏం చేయాలో తెలియక కాసేపు కళ్ళు మూసుకుంటే పోతుంది కదా ఈ బాధ. బ్రతకలేము, చచ్చిపోతే బాగుండని చావును ఎదురు చూస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభు. సమాజంలో అవమానాలను తట్టుకోలేక నా అన్నవారు పట్టించుకోక ఆదరణ లేక చావు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రభు. ప్లీజ్ పరిదర్శించు, వారితో మాట్లాడు. నేనున్నానని చెప్పు ప్రభు. అవును, నేను నీకు తోడై ఉన్నానని చెప్పు తండ్రి. నీకు చుండనాలు ధరించు. నేను నిన్ను విడిపిస్తానని భరోసా ఇవ్వు తండ్రి. వారి పక్షంగా నీ హస్తము చాపు తండ్రి. ఆర్థిక దారిద్ర్యతను తొలగించు. తొలగించు. రైతాంగం దగ్గర నుంచి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే దగ్గర నుంచి ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకునే బ్రతికే వారి దగ్గర నుంచి ఏ పూట కాపట్టు దొరించేటువంటి జీవితాలకు ఏదన్నా ఒక జబ్బు చేస్తే ఈరోజు లక్షలు లేని పని కావటం లేదుగా ప్రభు. ఆయన వారి కోసం అప్పులు చేసిన వాళ్ళు కొంతమంది, పూట గడవకు అప్పులు చేసిన వాళ్ళు కొంతమంది. నాయన ప్లీజ్ ఒకసారి మీ బిడ్డలు దర్శించవా. వారు ఎదుర్కొంటున్న ఆర్థిక పరమైన ఒత్తిళ్ళలోంచి వారిని విడిపించవా. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని యేసు నామంలో విడిపించుదువుగాక దేవా. మరి బంధకాలు తెంచు నాయన. అలాగేనా ప్రభువా, పనులు దొరక్క ఈ వర్షాల కారణం చేత మొన్నటిదాకా ఎండలు ఇప్పుడేం వర్షాలు అంతా ఎక్కువే ప్రభు, అంతా ఎక్కువే. సామాన్యుడు బ్రతికే స్థితి కనపడినటువంటి దినాల్లో మేమున్నాం. ప్లీజ్ ప్రజలు బ్రతుకున్నట్లు వారికి ఆహారం కొదువ లేకుండా ఏ రోజుకి ఆ రోజు సమృద్ధి దొరుకున్నట్లు నీ దయతో మాకు అంత అన్నం దొరుకుతుంది. ఏ రోజుకి ఆ రోజు మాకు ఆ బాధ తెలియకపోవచ్చు, కానీ ఒక పూట అన్నానికి లేకపోతే అది ఎంత దారుణంగా ఉంటుంది. చిన్నపిల్లలు వచ్చి అమ్మ ఆకులు అవుతున్నమ్మ వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో తల్లిదండ్రులు ఉంటే ఆ క్షోభ ప్రజలను ఒక్కసారి ఆర్థిక దారిద్ర్యాన్ని తొలగించి కనీసం అనుదిన ఆహారానికి కొదువ లేకుండా సహాయం చేద్దాం. సహాయం సంవత్సరాలకి ఏమని అడగట్లేదు. బిడ్డలందరూ పస్తులు లేకుండా సమృద్ధిగా వారు పోషింపబడటానికి నీవు కృప చూపయ్యా. ఆకాశ వాకిళ్ళు చెప్పి నువ్వు అన్నం పెడితే తిని బ్రతికే వాళ్ళం. నువ్వు కోపగించుకుంటే మాకు అన్నం దొరుకుతుందా? నువ్వు కోపగించుకుంటే మాకు అవకాశం ఉందా? నువ్వు ముఖం తిప్పేసుకుంటే మాకు దొరుకుతుందా? ఎట్లా బ్రతుకు బ్రతుకెట్లా ప్రభు? ఆ మనుగడ ఎట్లా?
కనికరించు. దయచేసి బిడ్డలకు సహాయం చేయండి, సమృద్ధిని తండ్రి. అలాగే కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యులు వ్యసనాలకు బానిసలు అయిపోయి త్రాగుబోతులుగాను, వ్యభిచారులుగాను, దొంగలుగాను, రౌడీలుగాను, నైనా నరహంతకులుగాను, శాపగ్రస్తమైన వాటిని సేవించేవారిగాను, మత ఉన్మాదంతో నిండిపోయిన మతోన్మాదులుగాను, కొన్ని కుటుంబాల్లో రకరకాలుగా ప్రజలు నశించే స్థితిలో ఉన్నారు. దర్శించవా, వారితో మాట్లాడవా. యవనస్తులు యవనస్తులే జీవితాలు పాడు చేసుకుంటున్నారు ప్రభా. మా ప్రార్థన వినుదేవా, మా ప్రార్థన ఆలకించుదేవా. ప్లీజ్ మనుషుల్ని ఇలాగున్న వ్యసనాల్లోకి, పాపాల్లోకి, శాపగ్రస్తమైన వ్యసనాల్లోకి, అలవాట్లలోకి, ఆత్మహత్యల్లోకి ఈడ్చుకెళ్తున్న దురాత్మ శక్తుల ప్రభావము నజరేయుడవు యేసు నామములో బంధిస్తున్నాము. బిడ్డల్ని కాపాడు ప్రభుత్వం, దేవించి సహాయం చేసి వారిని స్వస్థపరిచి ఆ బ్రతుకులు బాగు చేయమని, సేవకుల్ని కాపాడు ప్రభు. సమాజాల్లో ఈ శాపగ్రస్తమైన విధానాల్లోంచి ప్రజలు బయటికి రావాలి. అబద్ధమైన వాటిని విసర్జించి నిజమైన దేవుడు అయిన నిన్ను తెలుసుకొని జీవితాల్లో నైతిక విలువలు కలిగి బ్రతకాలి. వారి బ్రతుకులు బాగుండాలని, అవును, గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, ఆయా ప్రాంతాలను దర్శించి ప్రకటిస్తున్న సేవక గణం, ఈరోజు కొంతమంది మూర్ఖుల చేతుల్లో అశువులు బాస్తున్నారు. దేవా, సేవక గణాన్ని కాపాడు, దైవ జనాంగాన్ని కాపాడు, వారి సంచారాల్లో నీ కాపుతలు, వారి సాక్ష్యాలు కాపాడు, వారి సంతానాన్ని కాపాడు, వారి పిల్లల సాక్ష్యాలు కాపాడు ప్రభు. అలాగే నాయన, కొంతమంది సేవకులే సాటి సేవకుల్ని అవమానాలు పాలు చేస్తూ రోడ్డుకు లాగుతూ మనిషి మీద వ్యక్తిగత విద్వేషంతో నీ పని పాడు చేస్తున్నామన్న ఆలోచన లేకుండా సహోదరులే సహోదరుల మీద కత్తి దూసి ఆ నీచ ప్రవృత్తి నుంచి కొంతమంది వ్యక్తుల్ని మీరు మార్చండి దేవ. కొంతమంది ఉన్నారు దేవ, సింహంలోనే ఉన్నారు, వారిని కూడా దర్శించండి. వారు ఎంత శాపగ్రస్తమైన క్రియలు చేస్తున్న వారికి అర్థమయ్యేటట్టు చేయండి చేయండి దేవ. మా విజ్ఞాపన ఆలకించండి రాత్రి. దైవ జనాంగంలో యూనిటీ తీసుకోండి, సత్యానికి భిన్నమైన బోధలను అరికట్టండి ప్రభు, సత్య బోధను స్థాపించండి. ప్రతి ఒక్కరికి వాక్య జ్ఞానమును, సత్యవాక్య జ్ఞానమును అనుగ్రహించండి. అబద్ధమును విసర్జించి సత్యమును చేపట్టడానికి వాక్య విషయమై, సత్య విషయమై రోషము దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. సేవకుల్ని కాపాడండి. ఇంకా కొంతమంది దైవజనుల్ని మీరు సరిచేయండి. నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ సహోదరులు, సేవకులుగా ఉన్న వాళ్ళకు కూడా సమాజంలో నేను గొప్పగా అనిపించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు పొందాలి, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను దీన్ని బట్టి ఘనత పొందాలి, దాన్ని బట్టి ఘనత పొందాలి అని తలంపు రానియకుండా, డేవిడ్ బ్రైనార్డ్, శామ్యుయల్ మోరిస్ ఎలాగైతే నా ప్రభా ఎవ్వరు కోరుకోని వాటిని కోరుకున్నారు, నా బిడ్డలు, నేను, మేము కూడా, మేము మరుగై ఉండి నిన్ను మహింపరచడానికి నేను, మేమే కాదు మా సోదర సేవకులందరికీ కూడా ఆ మనసు దయచేయండి ప్రభు. లోకాన్ని వదిలిపెట్టి నీ వైపు తిరిగిన మాలో మళ్ళా జీవపు డంపం పనిచేసే అవకాశం, శరీరాశ పనిచేసే అవకాశం, నేత్రాశ పనిచేసే అవకాశం సాతాన్ తీసుకొని రావటానికి ట్రై చేస్తాడు. వాడికి చిక్కకుండా దీన మనసు కలిగి నీ వైపే చూస్తూ మేము మరుగై నిన్ను మహింపరిచే ఆ మంచి మనసు మాకు దయచేవా. సేవక గణంగా నీకు దయచేవా, సేవక జనానికి దయచేవా ప్రభు. జీవపు డంబం దూరపరచవు. ఫలానా ఆయన గొప్ప సేవకుడు, ఫలానా ఆమె గొప్ప సేవకురాలు, నేను కూడా గొప్ప సేవకుడిని, గొప్ప సేవకురాల్ని అనిపించుకోవాలని ఆ మనసు దూరపరచు ప్రభు. శామ్యుయెల్ మోరిస్కి లేదు దేవా, పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవటానికి ఆయన వెళ్ళినప్పుడు, ఒక కాలేజీలో ఆయనకు ఉండటానికి అవకాశం ఇచ్చినప్పుడు శామ్యుయెల్ మోరిస్ గారు మీకు ఏ గది కేటాయించమంటారని అడిగినప్పుడు, అయ్యా ఎవ్వరు వాడుకోవడానికి ఇష్టపడని గది, ఎవరికి పనికిరాని గది ఏదన్నా ఉంటే నాకు ఇవ్వండి అయ్యా అన్నాడు. నాయన నాకున్న గుర్తింపుకు నాకు మంచి గది కావాలి అనలేదు ఆయన. ఎవరికి పనికిరాని గది ఏదన్నా ఉంటుంది అయ్యా, అలాంటి మనసు మాకు ఇవ్వవా ప్రభు.
రెడ్డి నీళ్ళ మధ్యలోకి వెళుతున్న డేవిడ్ బెయినర్ని ప్రశ్నించినప్పుడు, అనువైన స్థలాలకు అందరూ వెళతారు, ఎవరు వెళ్ళలేని స్థలానికి కదా వెళ్ళాలి. అనువైన స్థలాలు అందరూ చూసుకుంటే మరి వాళ్ళ గతి ఏమిటి? వాళ్ళ దగ్గరికి ఎవరు పోతారు? ఎవరు పోవటానికి ఇష్టపడని వారి దగ్గరికే నేను పోతాను అని అడుగు ముందుకేసాడు. ఆ మనసు మాకి ప్రభువా, ఆ మనసులోకి ఈ జీవపు డబ్బ పాపం నుంచి విడిపించు ప్రభువా. సిలువ లేని, సిలువను ఇష్టపడని సేవ కాదయ్యా, సిలువను ఇష్టపడని సేవ కాదయ్యా. కొంచెం శ్రమ వస్తే తట్టుకోలేని బలహీనమైనటువంటి సేవ కాదు. కొంచెం వ్యతిరేకత వస్తే, కొంచెం ప్రతికూలత వస్తే, కొంచెం కరువు వస్తే, కొంచెం ఇబ్బంది వస్తే, కొంచెం నింద వస్తే, కొంచెం అవమానం వస్తే, కొంచెం తృణీకారం వస్తే జీర్ణించుకోలేనటువంటి సిలువ లేని, విలువ లేని సేవ కాదు. ఏ గుర్తింపు లేకపోయినా, ఏ ఘనత లేకపోయినా, ప్రజలు ఎవడు పట్టించుకోకపోయినా, నా దేవుడు చూస్తే చాలు, నాకు ఆత్మ రక్షణ కార్యం జరిగితే చాలు, ఒక్క పుష్పం కోసం 1000 ముళ్ళైనా భరిస్తాను అన్న విలియం కేరీ అని, ఒక్క ఆత్మ కోసం 1000 కష్టాలైనా పడతాను ప్రభు అనే భారం మా హృదయంలో ఉంచవా. జీవపడం పాపం మా నుండి దూరపరచుదేవా ప్లీజ్. గుర్తింపు కొరకైన వెంపర్లాట మాలో నుండి తొలగిపోయేటట్టు చేయి ప్రభు ప్లీజ్. దీన మనసు, సాత్వికమైన మనసు, మరుగై ఉండాలనుకునే మనసు, తగ్గింపు కలిగిన మనసు, మేము మరుగై నిన్ను మహిమపరిచే మనసు మాకు ఇవ్వు దేవా ప్లీజ్. శత్రు మమ్మల్ని ఈ నేత్రాశిలో, శరీరాశిలో, జీవపుటంబ పాపాలు ఎందులో దానిలో పడద్రోయడానికి నిరంతరం వేటాడుతూనే ఉంటాడు. వాడి కార్యాలు నాశనం చేయి ప్రభు. నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ, మా సోదరులను, సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని సరిదిద్దు ప్రభు. జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడవే అన్నట్టుగా మా బ్రతుకులు ఉండొద్దు ప్రభు. నువ్వు దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, దిగంబరుడవై ఉన్నావు, గ్రుడ్డివాడవై ఉన్నావు ఎరుగక. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని చున్నాను, నేను అలా ఉన్నాను, ఎలా ఉన్నానని అనుకుంటున్నావు అని లవోదికాయ సంఘాన్ని గురించి అన్నట్లుగా మా బ్రతుకులు ఉండొద్దు ప్రభు, మా బ్రతుకులు ఉండొద్దు ప్రభు. ఫిలదెల్ఫియా అనుభవం, స్మరణ అనుభవం మాలో పనిచేయాలి ప్రభు. రాత్రి మా విజ్ఞాపన ఆలకించి మా మనవులన్నిటికీ జవాబులు దయచేయి ప్రభు ప్లీజ్. జబ్బులతో బాధపడుతున్న వారిని మరొక్కసారి నీ సన్నిధిని ఎత్తిపడుతున్నాను. రాగల దినముల్లో ఈ ప్రార్థన ఫలము నేను సాక్ష్యాల రూపంలో విందుముగాక, నిన్ను మయంపరుచుకుందుగాక, నిన్ను కీర్తించుదుముగాక. కొత్తగా సేవల్లోకి వచ్చి కొద్ది కాలం నుంచి సేవ చేస్తున్న వాళ్ళతో గర్వం రాకుండా కాపాడండి. మాకన్నీ తెలుసు, మేము కూడా సేవకులమయ్యాం, మాకు ఇంకొకళ్ళు చెప్పే అవసరం లేదు అనే చెడిపోయిన మనసు రానియకుండా, దీన మనసు పోనీయకుండా కాపాడు ప్రభు. నేర్చుకునే బుద్ధి కోల్పోయిన వాడు నీ చేతిలో వాడబడలేడు నాయన. దీన మనసు కలిగి నేర్చుకునే మనసు కలిగిన వాడు ఎల్లప్పుడు నీ చేత వాడబడతాడు, సరిచేయబడతాడు. కాబట్టి దైవ జనాంగంలో కానీ, పరిచారక గణంలో కానీ ఎక్కడ కూడా ఆత్మీయ గర్వం దాపరించుకున్నాం. ఆయనే ప్రవక్తయా, ముషేనే దేవుడు ఏర్పరచుకున్నాడు, మేము ఏర్పరచబడలేదా అన్న మిరియాము, అహరోన్ల వంటి మనసు ఎవరిలో రాకుండా, అందరిలోనూ నా ప్రభువా నీవు ఏర్పరిచినటువంటి నాయకత్వాన్ని, ఆత్మీయ నాయకత్వాన్ని గౌరవించి సన్మానించి విధేయత చూపేటువంటి మంచి మనస్సు ప్రతి సంఘం, సార్వత్రిక సంఘంలో, ఆయా డినామినేషన్స్లో ఆత్మీయ నాయకుల క్రింద ఎదుగుతున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించుకోవాలి. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్న సేవక గణానికి, పరిచారక గణానికి, విశ్వాస గణానికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి ప్రత్యేకంగా మేము చేసే విజ్ఞాపనల ధ్వని ఆలకించాం. ప్రస్తుతం మా దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ పెను తుఫాన్లో బీభత్సం, నా తండ్రి, ఏ రాత్రి, ఏ పగలు, ఏం జరుగుతుందో, ఏమేమి ఊళ్ళు కొట్టుకుపోతాయో తెలియని స్థితిలో ఈరోజు నదులన్నీ పొంగి పొరలి ప్రవహిస్తున్నాయి. దేవా మీరు బ్యాలెన్స్ చేయకపోతే ఘోరాలు చూడాల్సి వచ్చింది. ప్లీజ్ దయచేసి కరుణించు, దయచేసి కరుణించు. ఇక వర్షాన్ని కొంతకాలం నిలుపు చేయి ప్రభు, వర్షాన్ని కొంచెం నిలువరించు ప్రభు, నివారించు ప్రభు. కనికరించి ప్రార్థనలు గైకొని జవాబిచ్చావని మనసారా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం.
కన్నీరు తుడిచిన దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. విజ్ఞాపన ధ్వని ఆలకించి గొప్ప గొప్ప కార్యములు జరిగిస్తున్న దేవునికి స్తోత్రం. ఓ తన మహోన్నతమైన హస్తస్పర్శ చేత అనేకులను ముట్టి బాగు చేసిన దేవునికి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మారుస్తున్న దేవునికి, ఓ అన్ని విజ్ఞాపనకు జవాబులు ఇచ్చిన దేవునికి, ఓ గొప్ప గొప్ప కార్యములను జరిగిస్తున్న దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రములు. కృతజ్ఞత ఉన్నా యేసుక్రీస్తు నామములోనే చెల్లించి నిన్ను మయంపరచుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారి ప్రయత్నం యేసు నామములో సఫలమగును గాక, ఆమేన్. ప్రతిగే దినములన్నిట ఆహారము, వస్త్రము, నిలువనీడ కొదువ లేకుండా ప్రతి అవసరత తీర్చబడినట్టు ఉపాధి మార్గాన్ని కోసం ప్రయత్నించిన వారికి సఫలత కలుగును గాక, ఆమేన్. గొడ్రాలు, గొడ్డుబోతువాడు అనే నెపం తొలగింపబడి సంతు కలిగిన వారి వల్లే గర్భఫలం పొందనటువంటి వారికి దయ చూపుదువు గాక దేవా, ఆమేన్. సంతు గల వారి వల్ల వారిని చేయి, వారికి సంతోషాన్ని ఇవ్వు ప్రభు, సంతానం ఇవ్వు ప్రభు. ఆత్మల కొరకు భారంతో మూలుగుతున్న వారికి ఆత్మలను దయచేయి ప్రభు, ఆత్మలను సంపాదించాలన్న భారం ప్రతి క్రైస్తవుని గుండెల్లో ఉంచు ప్రభు. భూమి మీద సాతాను కార్యాలు ఆటంకపరచు ప్రభు, అభ్యంతరపరచు, లయపరచు, లయపరచు. అందుకే కదా నీ వచ్చావు, నీ పరిశుద్ధ ఆత్మ కార్యాలు విరివిగా జరగాలి, సమృద్ధిగా జరగాలి, ఆత్మలలో కార్యం జరగాలి. కనికరించు యేసు క్రీస్తు నామమున ఈ మనవులన్నిటికీ జవాబులు పొందామని నమ్మి నిన్ను మయంపరుస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.